మరణాతా ప్రభు నామములో కృపయు సభాగానములు మనలరుకు తోడయుండునో గాక ఆమేన్ దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దైవ వాక్యమును మనము ధ్యానము చేసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వాక్యము మొదలుకొని 15వ వాక్యము వరకు ఉన్నటువంటి మాటలను ధ్యానము చేయవలసిన వారమయ్యన్న యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనము నుండి భోజన పంక్తిలో నుండి లేచి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి యొక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను అంతట పల్లెములో నీళ్లు పోసి అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును శిష్యుల పాదములు కడుగుటకును తాను పట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను ఇట్లు చేయుచు ఆయన సియోను పేతురుతో పేతురుతో ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అతడు ప్రభువా అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అని ఆయనతో అనెను అందుకు యేసు నేను చేయుచున్నది అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా ఇక మీదట తెలుసుకుందువని సిమోను పేతురుతో చెప్పగా పేతురు నీ వెన్నులను నా పాదములు కడుగరాదని పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను ఆయనతో అనెను అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను నాతో నీకు పాలు లేదనెను సీమోను పేతురు ప్రభువా సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తలను కూడా నా చేతులు నా తలను కూడా కడగమని ఆయనతో చెప్పెను ఆయనతో చెప్పెను యేసు అతన్ని చూచి యేసు అతన్ని చూచి స్నానము చేసినవాడు స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొనను పాదములు తప్ప మరేమియు కడగనక్కర్లేదు కడగనక్కర్లేదు అతడు కేవలము పవిత్రుడాయెను అతడు కేవలము పవిత్రుడాయెను మీరును పవిత్రులు గాని మీరును మీరును పవిత్రులు గాని మీలో అందరూ పవిత్రులు కారనెను మీరు మీలో అందరూ పవిత్రులు కారనెను తన్ను అప్పగించు వానిని ఎరిగెను ఆమేన్ మటలాది వారము ప్రభు పల్లెటూరు వారికి పల్లెటూరు వారును జయోత్సవముగా ఈ పరిశుద్ధ వారమును మొట్టమొదటి దినముగా మనం ఆచరించిన మటలాది వారమున ప్రభునకు పల్లెటూరు వారైన వారు పట్టణస్థులైన వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులైన వారు పరిచర్య చేయుట మనము చూచిన వారమై ఉన్నాము. ఆ పరిచర్య ఏ రీతిగా ఆ పల్లెటూరు ప్రజలైన పట్టణపు వాసులైన తన శిష్యులైనటువంటి వారైనా ఆయనకు చేసిన పరిచర్య ఏ రీతిగా ఉన్నది అని అంటే బట్టలు పరిచుట ద్వారా కొమలు నరికి మార్గమును సరళము చేయుట ద్వారా మట్టలు చేత పట్టుకుని ఓసన నీకు జయము అని స్తుతించుట ద్వారా వారందరూ కూడా కొంత మట్టుకు ప్రభుకు పరిచర్య చేసి ఉన్నట్లు చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఈ పరిశుద్ధ గురువారము నాడు ప్రభువే మనుషులైన వారికి పరిచర్య చేసి ఉన్నట్లుగా చదవబడిన వాక్య భాగమందు మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆ దినాలలో గాడిదను ఇప్పి తోలుకిని వచ్చుట ఆయన నడిచేటువంటి మార్గములలో బట్టలు పరుచుట కొమ్మలు నరికి రెండు చేతులతో పైకెత్తి దేవునికి స్తుతించుట ద్వారా కొంతమందికి వారు పరిచర్య చేసినట్లుగానే ఉన్నది. కానీ
ఈ పరిశుద్ధ గురువారమున ఈ పాద శుద్ధీకరణ దినమున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మనుషులకు పరిచర్య చేస్తూ ఉన్నట్లు చూడగలుగుతూ ఉన్నాము. దైవ గ్రంథములో మనం చూచినప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయము 27-28 వచనములలో మీలో ఎవడు ముఖ్యుడై ఉండగలడు, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును, ముఖ్యమైన వాడిగా ఉండగోరును, వాడు మీ దాసుడై ఉండవలెను, వాడు మీకు దాసుడై ఉండవలెను. అలాగే మనుషు కుమారుడు పరిచారము చేయించుకునుచు మీలో ఎవడు గొప్పవాడుగా ఉన్నాడో ఉండగోరును, వాడు పరిచారకుడుగా ఉండాలి. మీలో ఎవడు ముఖ్యమైన వాడుగా ఉండగోరును, వాడు మీకు దాసుడై ఉండవలెను. అలాగే మనుషు కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రత్యుగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చి ఉన్నానని చెప్పెను. దేవునికి స్తోత్రము. ప్రిలరా, ఎవరైతే మనలో గొప్పవాడుగా ఉండాలని ఆశపడతాడో వాడు పరిచారకుడిగా ఉండాలని, ఎవడైతే మనలో ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని ఆశపడతాడో వాడు దాసుడిగా ఉండాలని ప్రభువారు మత్తయి సువార్త 20:27 చెప్తూ ఉన్నారు. ఈ మాటలు చెప్పి ఆయన మనకు తెలియజేసిన సంగతి, అలాగే మనుషు కుమారుడు పరిచారము చేయించుకునడానికి లోకములోకి రాలేదు గాని పరిచారము చేయుటకి ఆయన ఈ లోకానికి వచ్చిన వారై ఉన్నారు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను ప్రాణమర్పించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు అనే మాటలు ప్రభువు చెప్పగా వాక్యం గ్రంథమున మనం ఎరిగిన వారమై ఉన్నాము. శిలువ ధ్యాన పరులైన వారులరా, పరిశుద్ధ వారములో దేవుని యొక్క క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్న వారులారా, ఆయన పరిచారము చేసేటువంటి వాడే గాని పరిచారము చేయించుకునేవాడు కాడు. అంత మాత్రమే కాక మార్కు సువార్త 10:45 కూడా మనం చదివినప్పుడు మనుషు కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమర్పించడానికి వచ్చిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్య చేయుట అనేటువంటి మాటకి మరొక అర్థము చాకరీ చేయుట. ఒక వ్యక్తి చేత అనేకమైన పనులు మనం చేయించుకుంటే వారనే మాట నేను ఇట్టి చాకరీ చేయలేకపోతూ ఉన్నానని, చాకరీ చేస్తూ ఉన్నానని. క్రైస్తవుల యొక్క ఉద్దేశంలో ఈ మాట యొక్క అభిప్రాయం ఏంటి అంటే పరిచర్య, పరిచర్య అంటే సేవ చేయుట అనేటువంటి మాటను మనము చూడగలుగుతూ ఉన్నాము. ఇతర మతాలలో లేక ఇతర యొక్క మనుషులను మనం చూస్తే శిష్యులైన వారు గురువుల పాదములు కడుగుతా మనము ఎరిగిన వారమై ఉన్నాము. పెద్దలైన వారు, శిష్యులైన వారు వారికి మీదుగా ఉన్న గురువుల యొక్క పాదములు కడుగుట, ఆ నీళ్లను నెత్తిని జల్లుకునుట మర్యాదగా వారు భావించు వారై ఉన్నారు. అయితే ప్రియులారా, ప్రభువు అంటే అర్థమేంటి? గురువు అయిన వారు అని అర్థము. ప్రభువు అనగానే గురువు అని అర్థము గనుక యేసయ్య తన శిష్యుల పాదములు కడుగుట గొప్ప విడ్డూరముగా ఉన్నటువంటి విషయముగా కనపడుచు ఉన్నది. ఆయన విడ్డూరమైన కార్యములు చేసేవాడు, ఆయన ఆశ్చర్యకరమైన కార్యములు చేసేవాడు, ఆయన మనుషులను ఆలోచింపజేసేటువంటి పనులు చేసే వారిగా కనబడుచు ఉన్నారు. కనుక ప్రిలారా, ప్రభు శిష్యుల పాదములు కడుగుట గొప్ప విడ్డూరముగా కనబడుచు ఉన్నది. అంతేకాదు
ప్రభు ఇట్లు చేయటం ద్వారా గొప్ప చరిత్ర సృష్టించినట్లు మనము చూడగలము. శిష్యుడు పాదములు గురువు అయినటువంటి ప్రభు కడుగుట ఆయన ఒక గొప్ప చరిత్ర సృష్టించిన వారిగా కనబడుతూ ఉన్నారు. ఈ చరిత్ర ఈ ప్రపంచానికి ఈ లోకానికి ఒక క్రొత్త సంగతిగా కనపడుచు ఉన్నది. దేవుడు నరావతారి అయి ఈ లోకములో మనుషునిగా పుట్టుట జన్మించుట కూడా ఒక క్రొత్త వింతగా క్రొత్త మాటగా మనకి కనబడుతూ ఉంది. శిష్యులు పాదములు గురువులు కడుగుట కూడా అంతే క్రొత్త విషయము. అంత మాత్రమే కాదు, ఇంకా ఎన్నో క్రొత్త విషయములు ఉన్నవి. ఎన్నో మిషన్లు భూలోకములో ఉండగా బైబుల్ మిషన్ అనే క్రొత్త మిషన్ ఎందుకు రావలేను అనేటువంటి ప్రశ్నకు బైబుల్ మిషన్ వ్యవస్థాపకుడైన దైవజనుడు చెప్పిన జవాబేంటంటే, క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషన్ ఎందుకు రావలేను. పిల్లరా, ఈ బైబుల్ మిషన్ ఇతర మిషన్లకు విరుద్ధము కాదు, గాని ఎంతో స్నేహభావముతో కలిగి ఉన్నటువంటి మిషన్ గా మనము చూడగలము. బహుశా ఈ సత్యము ఎరగని అనేకులు ఇతర మిషన్ల వారిని తక్కువగా చూస్తారేమో, గాని ఈ మిషన్ వ్యవస్థాపకులైన దైవజనులు ఎప్పుడు కూడా ఆ భావముతో చూడలేదు. అన్ని మిషన్ల యొక్క బాగు కొరకు లేక ఉన్నతమైన స్థితి కొరకే దైవజనులు ఈ మాట తెలియచేసిన వారై ఉన్నారు. క్రొత్త విషయములు లేనిదే ఈ క్రొత్త మిషన్ ఎందుకు రావలేను. క్రొత్తది రాగా అన్ని మిషన్లు కలిసి, ఈ మాట గమనించాలి, క్రొత్త మిషన్ రాగా అన్ని మిషన్లు కలిసి గొప్పగా ఎదిగి మేఘం వెక్కెను అని అన్నారయ్య గారు. కాబట్టి అన్ని మిషన్ల వారిని కలుపుకు పోవడానికి, అన్ని మిషన్ల వారితో సవాసము చేయడానికి దేవుడు ఈ మిషన్కు అనుగ్రహించిన క్రొత్త సత్యములను ఇక మరి కడవరి దినాల యందు మనము ఎరిగిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకనే ఏ మనిషిని గాని ఏ మతాన్ని గాని ఏ మిషన్ను గాని ఏ డినామినేషన్ గాని దూషించరాదు, దేశించరాదు, తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకునుడి అనేటువంటి దైవజనుని యొక్క సూక్తిని పాటించుచు ఈ కడవర దినాల యందు ఈ యొక్క ప్రమాదకరమైన స్థితి యందు దేవుని యొక్క విషయములను మనము జాగ్రత్త కలిగి బోధించు వారమై ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీతోటి సేవకుని వలె ప్రియమైన వల్లరా, ఈ యొక్క విషయాలు మన పరిశీలన చేసినప్పుడు యేసు ప్రభువారే తన యొక్క శిష్యుల పాదములు కడుగుతా ఇది ఒక క్రొత్త సంగతి గాని విడ్డూరమైన సంగతిగా కనపడతా ఉంది. శిష్యులలో పెద్దవాడైనటువంటి పేతురుకు సహితము ఆశ్చర్యము కలిగించే పనిగా కనపడతా ఉంది. మీరేంటి ప్రభు నా పాదములు కడుగుతూ ఏంటి అని ఆశ్చర్యముగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అంటారు ఇది ఇప్పుడు నీకు తెలియదు. పిల్లరా, ఈ విషయాలు మనం గమనిస్తూ ముందుకు వెళ్తే యోహాను సువార్త 13:4 భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి దేవునికి స్తోత్రము తన పై బట్ట తీసి అవతల పెట్టుట. ప్రభు ఈ పనిని చేసినప్పుడు ఏదో ఒక గొప్ప పని చేయడానికి పూనుకున్నట్లుగా కనబడుతూ ఉన్నది. భోజన పంక్తిలో నుంచి ఆయన లేచి ఆ పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టగానే అక్కడ ఉన్న శిష్యులు కావచ్చు మరికొందరు కావచ్చు ఆ పై వస్త్రం ఎప్పుడైతే తీసి ఆయన పక్కన పెట్టుట చూస్తున్నారో ఆయన ఏదో పని చేయడానికి పూనుకుని పోతూ ఉన్నాడని వారందరూ గమనించినట్లుగా వాక్యములు మనము చూడగలము. ఆ గొప్ప పని ఏమిటి అనంటే మన శరీర ఆత్మలను రక్షించుటకు ఆయన భూమికి ఉన్నటువంటి పని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పిల్లరా, ఏదో పని చేయడానికి ఆయన పూనుకున్నట్లు కనపడుతుంది. ఆధ్యాత్మికంగా ఆయన పూనుకున్నటువంటి పని ఏమిటంటే, ఆ గొప్ప పని ఏమిటంటే మన శరీర ఆత్మలను ఆయన రక్షించడానికి ఒక పనిని పూనుకుని ఉన్నట్లు మనము చూడగలం. నరావతారిగా వచ్చి మన మధ్య కొంతకాలము నివాసము చేసి పిమట పాపులమైన మన మీద తనకున్న గొప్ప సంచలనాత్మకమైన ప్రేమ
శ్రద్ధ ఎంత ఉన్నదో చూపుటకు ఆయన ఈ పనిని పూనుకొని ఉన్నట్లు వాక్యమును మనము చూడగలము. చాలా మంది పిల్లరా వస్త్రములు విలువైన వస్త్రములు ధరిస్తారు గాని భయభక్త ధరించలేని వారిగా మనం ఉంటాం. అయితే యూదుల ఆచారం ఏంటి అంటే ఎన్ని వస్త్రాలు ధరించినా ఎంత విలువైన వస్త్రాలు ధరించినా భయభక్త వేసుకునుట తప్పనిసరి. కాబట్టి ప్రభువు కూడా యూదుడు కనుక భయభక్త వేసి ఉన్నారు. ఆయన వస్త్రములలో పైబట్ట అనేది ఉన్నది కనుక ఆ బట్టలు ఆ పైబట్ట తీసి అవతల పెట్టునట్లుగా ఈ వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయములో 50వ వచనములో మనం చూసినట్లయితే అంతట వాడు పైబట్ట పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను అని మత్తయి విషయములో వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము. ఈ విషయాన్ని ఒకంత లోతుగా ధ్యానం చేసినట్లయితే ప్రభువు పరలోకములో సింహాసన పైన కూర్చున్నప్పుడు గౌరవార్థమైనటువంటి మహిమ వస్త్రము ఆయనకున్నది. ప్రియమైన వల్లరా యాను సువార్తన ప్రారంభ వాక్య భాగం 13వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుతున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పరిచారము చేసేవారు, ప్రభు యొక్క సేవ చేసేవారు, ఆయన యొక్క సేవకులుగా పరిచర్య చేసేవారు గమనించవలసిన మాట ఏమిటంటే ప్రభు బోధకుడును ప్రభువును అని మీరు నన్ను పిలుచుతున్నారు కదా, నేను బోధకుడును ప్రభువును గనుక మీరట్లు పిలుచుట న్యాయముగానే ఉన్నది. కాబట్టి ప్రభువును బోధకుడునునైన నేను మీ పాదములు కడిగిన యెడల నా శిష్యులైన వారులారా నేటి దినాలలో సువార్త ప్రకటించుచున్న సర్వలోక సువార్త ప్రకటన చేయుచున్న వారులారా మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అని దేవుడు వాక్యంలో చెప్తా ఉన్నాడు. ప్రియులారా కొందరు ఈ కార్యము చేయుట అలవాటు లేని వారుగా ఉంటారు. బైబిల్ మిషన్ వారు మాత్రమే ఈ కార్యాలు చేసేవారుగా ఉంటారు. వారిని చూసి కొందరు ఏలన చేసేవారుగాను అవమానపరిచేవారుగాను ఉంటారు. అనేకులు నేటికి కూడా సేవకులైన వారు శిష్యుల యొక్క లేక విశ్వాసుల యొక్క పాదములు కడుగుట అలవాటు లేని వారుగా ఉంటారు. ప్రియమైన వారలారా దేవుడు వాక్యములో తెలియచేయుచున్న మాట బైబిల్లో ఏమున్నదో బైబిల్ మిషన్ కూడా అవే జరిగించుచు ఉన్నది. కనుక గమనించినట్లయితే ఆయన అంటున్నారు బోధకుడును ప్రభువును అయిన నేనే మీ పాదాలు కడిగిన యెడల మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. ఖచ్చితంగా తెగేసి మాట చెప్తున్నట్లుగా ఉంది. కడిగితే బాగుండును, మీరు వీలైతే కడగండి అని అనలేదు గాని ఆయన అంటున్నారు నేను కడిగిన యెడల మీరు కూడా ఖచ్చితముగా ఒకరి పాదములు ఒకరు కడగవలసింది. నేను చేసిన ప్రకారము కొనసాగింపు, నేను చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీరు ఎలాగో చేయుటకు మాదిరికరముగా ఈ పనిని నేను చేసి చూపించి తిని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ఈ కడవర దినాలలో దేవుని శిష్యులుగా పరిచారకులుగా సేవకులుగా ఉన్న ప్రతి వారికి దేవుడి రాత్రి చేసి చూపించి చెప్పిన పని ఏంటంటే నేనే చేయగా నువ్వు కూడా ఈ పని చేయవలసిందే. కాబట్టి నీళ్లతో ఆయన శుద్ధీకరిస్తా ఉన్నారు. నీళ్ళ ద్వారా పాపము శుద్ధమవుతుందా అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే నీళ్ళ ద్వారా శుద్ధమవుతుందా, చాలా మంది మనసులో ఉండాలి కానీ పైకి చేసే పనిలో ఏముందలేండి అని అనుకుంటూ ఉంటారు.
ప్రియమైన వాళ్ళరా, నీళ్ళ ద్వారా పాపం శుద్ధవుతుందా అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే మన ప్రశ్నకి వాక్యమే జవాబిస్తూ ఉంది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను మనం చూస్తాం. ఈ నయమాను తన ఇంట్లో ఉన్నటువంటి పరిచర్య చేస్తూ ఉన్న చిన్నదాని సువార్తను విన్నాడు ఆయన. దేవునికి స్తోత్రము. పిల్లరా, సమ్రోనలో ఉన్న ఎలీషా గారి దగ్గరికి, దైవజనుడి దగ్గరికి తన కుష్ఠ రోగం పోగొట్టుకోవాలనే ఉద్దేశముగా ఆయన వచ్చిన వాడై ఉన్నాడు. ఎలీషా, నీవు యార్దానికి వెళ్ళి 7 మార్లు స్నానము చేసి నీ ఒళ్ళు చేసినప్పుడు నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు మగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపిన. దేవునికి స్తోత్రము. ఇలారా, చాలా ఆశతో సైన్యాధిపతి రథాల మీద, గుర్రాల మీద చాలా విలువైనటువంటి కానుకలు పట్టుకుని ఈ దైవజనుడి దగ్గరికి వస్తే, ఈ దైవజనుడు ఎదురుపడే ఆయన్ని ఎదుర్కొనుట బదులుగా లోపలే ఉండే పనివాడిని పంపించాడట. కుష్టి రోగం కలిగిన ఓ నయమాను, నీవెళ్ళి యార్దాన్ నదిలో మునిగి, ఆ యార్దాన్ నదిలో 7 సార్లు మునిగితే నీ శరీరం అంతా మరలా శుద్ధి అయిపోద్దయ్యా, కాబట్టి యార్దాన్లోకి వెళ్ళి నిన్ను మునిగి రమ్మన్నారని ఒక దూత వచ్చి చెప్పగానే ఈ నయమానికి కోపం చేసిందంట. దైవ సేవకుడు వచ్చి నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే, అంటువ్యాధి గలవాడు వలన వెళ్ళి స్నానం చేసి రమ్మంటాడేమిటి అనుకుని రథాన్ని తిప్పి, ఎంతకంటే గొప్ప నదులు మా ప్రాంతంలో లేవా అన్నట్లుగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రథసారథి ద్వారా మాట్లాడి, అయ్యా గొప్ప పని చేయమంటే చేయమా, మరి చిన్నదే అయినా ఆ కార్యములు చేసిన ఏమి అభ్యంతరం అని చెప్పినప్పుడు మరలా వెళ్ళాడట. పిల్లరా, 6 మార్లు ములిగాడు, ఏ ప్రయోజనము లేదు. 7వ మారు ములగబోతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రేరేపిస్తా ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో నయమాను, నీ వైపు నువ్వు చూసి ములిగితే ఉపయోగము లేదు గాని నీవెవరి వైపు చూసి ములగాలి, నిన్ను స్వస్థపరచు దేవుని వైపు చూసి ములగాలనగానే 7వ మారు దేవుని వైపు చూసి ములిగాడు. పసిపిల్ల దేహముగా అతన శరీరము మార్చబడి ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆ యార్దాను నీతి ద్వారా తన కుష్ఠ రోగము నుండి శుద్ధుడయ్యాడు గనుక నీతి వలన ఏం జరుగును అని మనము గమనించాలంటే శుద్ధి జరుగును అని ఈ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయములో నయమాని యొక్క స్వస్థతను బట్టి మనం గమనించగలం. యాజకుడు ప్రార్థన చేయకుండానే పిల్లరా యార్దాను నీతిలో మునిగినటువంటి నయమాను శుద్ధుడైపోయినట్లుగా వాక్య గ్రంథములో మనం చూడగలము. కనుక నీ యొక్క శరీరములో ఉన్న ప్రతి విధమైనటువంటి మరి అపకీర్తిని కూడా శుద్ధి చేయడానికి దేవుడు తన యొక్క కృపను ఏర్పరిచినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. 5వదిగా చూస్తే ఆయన తువాలతో తుడుచును. దేవునికి స్తోత్రము. తాను కట్టుకుని ఉన్న తువాలతో శిష్యుల పాదములు కడిగిన తర్వాత తాను తుడుచుటకు మొదలు పెట్టాను. ఇక్కడ లోతుగా మనం ధ్యానించినట్లయితే ప్రభువు తానే మరి మీకు చెప్పవలసినటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరలోకానికి వెళుచున్నానని ముగింపు వాక్యములు పలుకుతూ ఉన్నాడు. తన పని పూర్తి అయిపోయిందని చెప్పగానే చెబుతూ ఉన్నాడు. అయితే ఆయన శిష్యులైన వారు ఆ విషయములు గ్రహించలేకపోతూ ఉన్నారు. కొన్ని విషయాలు వారు గ్రహించగలిగారేమో గాని కొన్నిటిని వారు గ్రహించలేని వారు ఉన్నారు. దీని ద్వారా వారు కొన్నటువంటి అనేక సందేహములు, అనేక అనుమానములు వారిలో ఉన్నవి. ఇక ప్రభుత్వం ప్రభు వారితో ఉండలేరు కాబట్టి, ప్రభు వారితో ఉండు గడియ ఇదే కాబట్టి ఆయన వారిలో ఉన్నటువంటి సందేహములన్నిటినీ అతువాల ద్వారా ఏం చేశారు అంటే తుడిచి వేశారు అనే దానికి గుర్తుగా ఆయన తన తువాలతో వారిని తొడగటము ప్రారంభించను. యహాను సువార్త 14:16 వచనములో కొన్ని విషయాలు, ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును,
మీరాయనను ఎరుగరు, ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండు, ఆయన మీలో ఉండును. మిమ్మను అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును అని. ఆ దేవునికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని వదిలి అనాథలుగా చేయను గాని పరిశుద్ధాత్మని ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తానన్నారు. యార్ పద్నాలుగు ఇరవై ఆరులో ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబడు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయుడని చెప్పి. దేవునికి స్తోత్ర. పిల్లల శిష్యులన్నీ గ్రహించలేకపోయారు కాబట్టి, కొన్నిటిని గ్రహించారు కాబట్టి, వారు గ్రహించవలసిన విషయములు ఇంకా ఎన్నో ఉన్నవి కాబట్టి పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మరలా మీకు జ్ఞాపకము చేయుడని చెప్పాను. ఇంకా వివరంగా మీరు గ్రహించాలంటే యోహాను 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు గ్రహించలేని సర్వ సత్యములోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. అంటే వారు ఇంకా గ్రహించలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. వారే కాదు ప్రియులారా, ఈ దినాలలో మనము కూడా గ్రహించని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవే క్రొత్త విషయములు. ఆ క్రొత్త విషయములు బయలుపరచడానికి క్రొత్త మిషను దేవుడు ఏర్పరిచిన వారై ఉన్నారు. కనుక నీలో మచ్చైన మడతైన కలంకమైన అటు ఏదైనా నీలో లేకుండాట్లు నీవు నా ఎదుట పరిశుద్ధంగా పవిత్రముగా నిలబడునట్లు ఉదక స్థానము నీకు నేను చేయించుచున్నాను. వాక్యం అనే ఉదకముతో నిన్ను స్నానము చేయించుచున్నాను అన్నట్లుగా ప్రభు తన వాక్యపు నీతి ద్వారా మనల్ని శుభ్రము చేసే వారై ఉన్నారు. ప్రేమైన వారలారా, ఈ పరిశుద్ధ గురువారమున ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ పాద శుద్ధీకరణ కార్యమును బట్టి, అలాగే చివరి భోజన పంక్తిని బట్టి ప్రిలారా ఈ విషయములన్నిటి మనం గమనించున్నాము. ఈ కొద్దిపాటి వాక్యమును ప్రభు మన వినికిడిలో భద్రపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఈ కడవర దినాలలో నీవు తప్ప వేరే దారి లేదు నాయనా. నీవు తప్ప మమ్మల్ని కాపాడువాడు లేడు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నేను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా యొక్క ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్నాను దేవుడు. నాయనా నీకు స్తోత్రం. అతడు నాకు మరతట్టుగా నేను అతను కొంత. ఇదిగో శ్రమలలో నేను వారికి తోడై ఉంటాను. శ్రమ పరచబడుచు ఉన్న వారులారా, శ్రమల నాథుడైనటువంటి దేవుడు మనకి ఇచ్చుచున్న వాగ్దానము, మీ శ్రమలలో మీకు నేను తోడై ఉన్నా. ఏ పని లేదు మనకి, ఏ పని లేదు. బైబిల్ వాగ్దానము నెరవేరుతా ఉంది, దైవజనుడు వాగ్దానము నెరవేరుతా ఉంది. దేవుని నామమును భజించుడి తప్ప పని ఏమున్నది భక్త జనాలకి? పని ఏమున్నది భక్త జనాలకి? మరణం మా ఇంటి గుమ్మములో నిలబడి ఉన్న ఈ ఆడవలేని దుష్టితులు మేమున్నాము నాయనా. నీకు స్తోత్రములు. ఇనిగి నలిగిన హృదయము ఆయన నామాన్ని ప్రార్థిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన మనకిచ్చిన పనిని తుదమొట్టిస్తూ, లోకములో ఉన్న కీడును గెలుస్తూ, మనము వెలిగిన వారమై అనేకులు వెలిగించు వారమై ఉన్నాము. అతి ధన్యత శిలువనాథుడైన యేసు క్రీస్తు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి సహవాసం సదా మనలకు తోడయుడునుగాక.
మా చిరునామా మరణాత మహిమా ప్రార్థనా మందిరం, హౌస్ నెంబర్ 156, రోడ్ నెంబర్ 6, ఎంఆర్సి కాలనీ, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్ 596. మా ఫోన్ నెంబర్స్ 040-2360-8227. మా సెల్ నెంబర్ 90304-22227.